ఇందాకే ఆర్ఆర్ఆర్ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ అయింది అది ఎలా ఉంది మీ మాటల్లో చెప్పండి ట్రిప్లర్ మేకింగ్ వీడియో అసలు నెక్స్ట్ లెవెల్ లో ఉంది బ్రో అంటే దాన్ని డిఫైన్ చేయలేం అన్నమాట ఆ ఫైర్ ఆ వాటర్ ఆ ఎలిమెంట్ ఏదైతే తీసుకున్నాడో ఆర్ బ్యాక్ విత్ బాహుబలి అని చెప్పేసి ఒక ట్యాగ్ చేశారు దాని తర్వాత ఇంపాసిబుల్ ది పాసిబుల్ అన్నారు సో ఆ ఇంపాసిబుల్ పాసిబుల్ ఏంటి అనేది మనం థియేటర్ లో చూడాలి మేకింగ్ వీడియో గురించి మాత్రం మాట్లాడుకుంటే రామ్ చరణ్ సీతారామరాజ్ గెటప్ లో అసలు అదిరిపోయాడు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఆ ఒక్క మేకింగ్ వీడియోలోనే బాణం పెట్టి లాగేది అంటే ట్రిపుల్ ఆర్ మూవీ ఎలా ఉంటుందో రాజమౌళి ఎలా చూసారో అంటే చరిత్రలో హిస్టరీలో సీతారామరాజు వేరు కొమరం భీమ్ వేరు అంటే కొమరం భీము తెలంగాణకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటరు సో సీతారామరాజు ఆంధ్రాకి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళిద్దరికి చరిత్రలో అసలు ప్లేస్ లేదు ఒకవేళ వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ ఎప్పుడైతే మనకి ప్రెస్ మీట్లో చెప్పాడో ఇప్పుడు ఈ జర్నీ ఇక్కడ వరకు ఆ మేకింగ్ వీడియో వరకు ఒక్కొక్క పోస్టర్ ఒక్కొక్క టీజర్ హైప్ నెక్స్ట్ లెవెల్ పెంచుకుంటా పోయాడు ఆ మేకింగ్ వీడియో చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ క్యాస్ట్ అండ్ క్రూ కానీ సముద్ర కానీ ఒకవైపు అజయ్ దేవగన్ ఆలియా భట్ రామ్ చరణ్ జూనియర్ NTR అమ్మా బాబోయ్ అసలు ఏందా మేకింగ్ వీడియో మొత్తం ఫైర్ ఫైర్లా ఉంది నిప్పంటిచ్చేసాడు మేకింగ్ వీడియో మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంది వాళ్ళ కష్టం ఏంటో తెలుస్తుంది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ టూ మచ్గా ఉన్నాయి అసలు అంటే ఇప్పటి వరకు రాజమౌళి తీసిన యాక్షన్ బిట్ కంటే ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పేసి ఆ మేకింగ్ వీడియోలోనే మొత్తం చూపించేశాడు ఇంకా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కోసం అసలు ఎలా యాక్ట్ చేశారు రామరాజు పాత్రలో రామ్ చరణ్ కొమరం భీమ్ పాత్రలో జూనియర్ NTR వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇంకా రాజమౌళి అంటే ఆ హీరోలకి ఆ మాత్రం ఆ రాయల్టీ ఉంటుంది అన్నమాట ప్రతి ఎక్స్ప్రెషన్లోనే ఆ రాయల్నెస్ ఉంటుంది సో ఖచ్చితంగా అది ఎలా ఉంటుంది రేపు స్క్రీన్ మీద రిలీజ్ అయ్యాక అన్నది వెయిట్ చేస్తున్నాం ఈ మేకింగ్ వీడియో మాత్రం మొత్తం ఫైర్ అంటించి తగలెట్టేశాడు